అండి, వెల్కమ్ టు సునీలా నిలయం. ఇవాళ నేను కేతక సంగమేశ్వరం అని ఒక శివయ్య గుడి చూపిస్తాను. నేను ఇది మియాపూర్ నుంచి మనకు ఒక 70 కిలోమీటర్స్ అలా వస్తుందండి. ముంబై నేషనల్ హైవే మీద వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే వస్తుందన్నమాట. రైట్ సైడు లోపలికి వెళ్ళాలి ఒక 5 కిలోమీటర్లు అలాగా. ఇది నేను సరదాగా ఈ హైవే తీసాను అన్నమాట. ఇలాగా మనం వెళ్తూ ఉంటాం మియాపూర్ నుంచి. ఈ క్లైమేట్ అంతా కూడా చాలా బాగుందండి. ఇవాళ చాలా మరీ ఎండగా లేదు, అలానే బాగా వర్షం పడేటట్టుగా కూడా లేకుండా హాయిగా ఉందండి. ప్రకృతి అంతా కూడా చూడండి, నాకు ఎంత ఇష్టమో ఇలా పచ్చగా ఉంటే. ఈ వరి పొలాలు, చక్కగా పొలాలు, రోడ్డు ఇమ్మట చూసారా ఎంత బాగుందో. దీని కింద నుంచి మనం వెళ్ళాలండి, బ్రిడ్జ్ కింద నుంచి. పైన ఇది హైవే ఉంటుంది కదా, దాని కింద నుంచి మనం సర్వీస్ రోడ్లో కొంచెం ముందుకు వచ్చాక ఇలాగా తిరగాలన్నమాట. ఇలా స్ట్రెయిట్గా వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. చూసారా గుడి దగ్గర చింత చెట్టుకు చింతకాయలు ఎంత విరగ్గా సేయో, భలే ఉందండి అసలు చూడటానికి. గుడిలోకి ఎంటర్ అవుతున్నామండి. ఇదిగోండి స్వామివారికి ఎడమ సైడు ఇలాగ పంచాయతన దేవాలయము, అంటే శ్రీ గణపతి, పార్వతి, సంగమేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ స్వామి వార్లు అన్నమాట. వీళ్ళను పంచాయతన దేవ స్వాములు అని అంటారనమాట. 5 మందికి కలిసి ఉండేది.
స్వామివారిది అమృతకుండం అంటారన్నమాట. ఇక్కడ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట ఈ గుండంలో. ఇక్కడి నుంచి కాశీకి మనకు దారి ఉంది, ఈ వాటర్ కాశీ గంగ ఇక్కడికి వస్తుంది అనేది ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. ఇది మామూలుగా ఇప్పుడు కోవిడ్ కాబట్టి క్లోజ్ చేశారు, లేకపోతే ఇది ఓపెన్ ఉంటుంది, ఇక్కడ స్నానం చేసుకోవచ్చు అనమాట. ఇది గంగా తీర్థం అన్నమాట గుండము, దీన్ని అమృత గుండము అంటారన్నమాట. ఇది ఇక్కడ మనం బొబ్బట్టు ఉంటుంది కదా, భక్ష్యాలు పోలేలు అంటాం, అవి వదిలిపెడితే అక్కడ ఒక ద్వారం ఉంటుంది అన్నమాట లోపల, అక్కడ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. అది ఇక్కడ ఈ ఈ గుండంకు ఉన్నటువంటి, ఈ కోనేటికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇదిగోండి, ఇది ఉంది కదా ఇక్కడ, ఈయన ఇది మనం ఏదైనా ఒక కోరిక అనుకొని ఇలా తీసినప్పుడు అలా ఈజీగా వచ్చింది అంటే ఆ కోరిక నెరవేరుతుంది అనేది భక్తుల నమ్మకం అండి. మనం ఏదైనా ఒకటి మనసులో కోరిక కోరుకొని ఆయన ఇలా పైకి లేపాలన్నమాట, లేపేసి మళ్ళీ ఆయన యథాస్థానంలో కూర్చోబెట్టాలి. అది మనకు ఈజీగా లేస్తే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనేది ఒక నమ్మకం అండి. ఇదొకటి ఇక్కడ ఉన్నటువంటి విశేషం. ఇదిగోండి, ఇది స్వామివారి గర్భగుడి. ఇక్కడ నందీశ్వరుల వారు. ఇదిగోండి, ఇదేమో ధ్వజస్తంభం. ప్రదక్షిణ చేసుకొని నందీశ్వరుల వారికి దండం పెట్టుకొని స్వామివారి పల్లకి ఇలా మనం గుళ్ళకి ఎంటర్ అవ్వగే వినాయకుడి స్వామి. ఇదిగోండి స్వామివారు, అమ్మవారు. అమ్మవారు ఇలా పైన ఉంటారు, శివయ్య ఇలా కింద ఉంటారు అన్నమాట. ఈ జరాసంగం కేతక సంగమేశ్వర స్వామి దేవస్థానం యొక్క అర్చకులు ఈ గుడి యొక్క విశేషమైన ఏమిటి అనేది వారి మాటల్లో మనందరం విందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది శ్రీ కేతక సంగమేశ్వర స్వామి యొక్క దేవస్థానం. ఇది కేతకి అంటే ముగిలిపు, ముగిలిపుకు శాప విమోచనం ఇక్కడే అయింది కాబట్టి కేతకి సంగమేశ్వర స్వామి అని పేరు పడింది. ఈ యొక్క అమృతగుండంలో స్వామివారు వెలిసినట్లు ఒక చరిత్ర చెప్పబడి ఉంటుంది. ఈ అమృతగుండంలో స్వామివారు వెలిసిరు, అటు నుంచి ఇక్కడ బ్రహ్మస్థాపిత లింగం అండి, బ్రహ్మస్థే స్థాపించబడిన లింగం, బ్రహ్మస్థాపిత లింగం. ఇక్కడ కేతకి పుష్పంతో పూజించబడుతుందన్నమాట. ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా ఆ కేతకి పుష్పంతో పూజించబడదు, ఇక్కడ పూజించబడితే ఎటువంటి దోషాలైనా నివారణ అయితే. ఇక్కడ మహా ఒక రాజుకు చర్మవ్యాధి ఉండేది,
చర్మ వ్యాధి ఇక్కడ నివారణ అయినట్టు ఒక చరిత్ర చెప్పబడుతుంటుంది ఆ చర్మ వ్యాధి వల్ల ఆ రాజుకు కళ్ళు కూడా కనిపించడి కాదు అది ఎక్కడ దేశమంతటా తిరిగిన ఆ వ్యాధికి ఒక మందు దొరకలేదమ్మ దొరకకపోతుందో దొరకకపోవడంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎట్లు చూసినా ఆయనకు నిరుత్సాహమే మొదలక సారి వేటాడుతూ వేటాడుతూ వస్తూ ఇటు కూర్చొని దాహం తీర్చుకోవడానికి ఇటు పక్కన కూర్చాడు కూర్చున్న తర్వాత ఒక మేకల కాపరి బాబుకి అడిగి బాబు ఇక్కడ ఎక్కడైనా దాహం తీర్చుకోవడానికి నీళ్ళు ఉన్నాయని అడిగాడు అడిగిన తర్వాత మహారాజు గారు ఇక్కడ పక్కకే ఒక కులం ఉంది ఆ కులంలో నీళ్ళు ఉన్నాయి మీరు సేవించవచ్చు నీళ్ళు అని ఆయన ఆ మహారాజు ఇటు వచ్చి ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఒక అమృతగుండమే చిన్న కులంగా ఉండేది ఆ కులంలో ఆయన చేతులు అదివి కాలు శుభ్రపరచుకొని ఆ నీరు సేవించి తిరిగి మరలా ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికి ఆయనకున్న చర్మ వ్యాధి అనేది నివారణ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి ఆ భార్య కూడా గుర్తించలేకపోయింది అంతవరకు నివారణ అయిపోయింది తదుపరి ఆ రోజు స్వప్నంలో స్వామివారు కనిపించి జరిగిన సంగతులు మొత్తం చెప్పాడు ఇలా ఇలా ఉంది ఇక్కడ సంగమేశ్వర స్వామి గారిని వెలిసిపోతున్నాను స్వామివారికి ఇక్కడ గుడి కట్టించడం గుండం తత్తర స్వామివారి స్వప్నం కనిపించి మరో క్షణమే స్వామివారికి ఒక గుడి కట్టించడం గుండంగా కావడం అక్కడంతా జరిగిపోయింది ఇక్కడే కాశీద్వారం అని ఉంటుంది మేడం అక్కడ నీళ్ళనే కనిపించే కానీ అక్కడ నైవేద్యం పెడితే కాశీకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ భక్ష్యాలు పెడితే కాశీ విశ్వనాథ స్వామి వారికి ఒక నైవేద్యం పెట్టినట్టుగా భావిస్తారు ఇటు గుండం పూజగా చేస్తారు మొదటి గుండం పూజగా చేసి అక్కడ స్వామివారికి నైవేద్యం వదిలితే ఇటు నైవేద్యం వదిలితే కాశీకి వెళ్ళిపోతాయి భక్ష్యాలు ఇక్కడ కాశీకి నుంచి ఇటు వరకు ఆయన ఒక కాశీ బాబాని యాత్ర చేసి చేస్తూ ఉండేవాడు ఆయన కర్ర ఒక్కటి గంగానదిలో వెళ్ళిపోయింది అన్నమాట ఆ యొక్క కర్ర ఇక్కడ ఆయన వచ్చేసరికి ఇక్కడ కర్ర కనిపించింది అన్నమాట ఆయన కర్ర ప్రత్యక్షంగా ఆయన ఇదే కాశీ క్షేత్రంగా భావించి ఇక్కడే జింద సమాధి కాశీ గారి బాబా మఠం అని ఉంటుంది కదా అటు పక్కనే కాశీ బాబా మఠం అని ఉంటుంది ఇక్కడ ప్రత్యేక పూజలు మహాశివరాత్రికి నవమిక బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటాయి స్వామివారికి 9 రోజులు నవరాత్రులు నంది వాహన సేవ శేష వాహన సేవ లక్ష బిల్వాచన భక్తులు అధిక సంఖ్యలో లక్షలాది భక్తులు వచ్చి ఇక్కడ మహాశివరాత్రి బాగా పెద్ద పండుగ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంతా ఇక్కడ చాలా పెద్ద పండుగ చేసుకుంటారు ఇక్కడ అలాగే దసరా నవరాత్రులు 9 రోజులు దసరా నవరాత్రులు కూడా ఇక్కడ జరగబడుతుంది 9 రోజులు శ్రావణ మాసంలో చుట్టుపక్కల మహారాష్ట్ర కర్ణాటక నుండి అధిక సంఖ్యలో లక్షలాది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు ప్రత్యేకం శ్రావణ మాసంలో ఇక్కడ చాలా లక్షలాది భక్తులు వచ్చి ఉంటారు అదిగోండి అక్కడ ఉంది కదా అది మొగిలి చెట్టు అన్నమాట అది అలా ఉంటుంది మొగిలి చెట్టు మంచి స్మెల్ ఉంటుందండి దాని ఫ్లవరు ఈ శివయ్య మొత్తం అంతా ఈ వీటి మధ్యలోనే ఉండేవాళ్ళు అన్నమాట ఇవన్నీ బోల్డ్ అన్ని ఉండేటి ఈ పువ్వులతో స్వామి పూజ చేస్తారన్నమాట అందుకని ఈయనకు కేతక సంగమేశ్వర స్వామి అని పేరు వచ్చింది అది మొగిలి చెట్టు